అందరికీ నమస్కారం. నేను మీ పత్తిపాటి విజయ్. మన హుజూర్ నగర్లో ఉన్నటువంటి 100 పడకల ఏరియా హాస్పిటల్ వైద్య నిర్లక్ష్యం వల్ల ఈరోజు హుజూర్ నగర్ పట్టణం బూరుగడ్డ గ్రామానికి చెందినటువంటి 8 నెలల హర్షవర్ధన్ అనేటటువంటి బాబు తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో అర్ధరాత్రి వేళ పాము కాటుకు గురైనటువంటి 8 నెలల బాబు పెద్ద పెద్ద అరుపులు వేయడంతో మేల్కొన్నటువంటి తల్లిదండ్రులు అక్కడ ఆ బాబుని పాము కరిచినట్టుగా గుర్తించి ఆ పాముని చంపిన పాముని ఆ బాబుని తీసుకొని హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. అప్పుడు వైద్యం చేయమని వారు కోరగా అక్కడ వైద్య అధికారులు ఎవరూ లేరు. కేవలం 2 నర్సులు మాత్రమే ఉండటం జరిగింది. వారు డాక్టర్ని పిలవమని కోరినా ఇప్పుడు మా వైద్య అధికారులు ఎవరూ రారని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. మీరన్నా వైద్యం చేయండి ఆ తల్లిదండ్రులు దండం పెట్టి వేడుకున్నా కూడా మాకు వైద్యం చేయడం తెలియదని చెప్పేసి ఆ నర్సులు కూడా చెప్పడం జరిగింది. మరి పేరుకు మాత్రం 100 పడకల ఆసుపత్రి, 100 మంది పేషెంట్లు ఉంటే కేవలం 2 నర్సులు, అది కూడా వైద్యం తెలియనటువంటి 2 నర్సులు, అదే అర్ధరాత్రి వేళ ఆ హాస్పిటల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు వైద్యం ఎవరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ 8 నెలల పసికందుకు వైద్యం చేయకపోవడమే కాకుండా మీరు ఇక్కడ నుంచి కోదాడికి తీసుకెళ్ళమని చెప్పేసి ఒక ఉచిత సలహాను కూడా ఆ నర్సులు ఆయనకు అందించడం జరిగింది. వాళ్ళు హుటాహుటిన ఆ బాబును కాపాడుకునేందుకు కోదాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోగా అక్కడి నుంచి వాళ్ళు ఖమ్మం తీసుకుపోమని చెప్పగా అప్పటికే 2 గంటల సమయం దాటడంతో ఆ బాబు మరణించడం జరిగింది. కనీసం హుజూర్ నగర్లో ఎంతో అభివృద్ధి చేసినటువంటి చెప్పుకుంటున్నటువంటి ఈ అధికార పార్టీ నాయకులు 100 పడకల హాస్పిటల్ని మేము శాంక్షన్ చేయించామన్నటువంటి ఈ అధికార పార్టీ నాయకులు కనీసం ఒక్క డాక్టర్ కూడా హాస్పిటల్లో లేకుండా పోతే వాళ్ళని ఏ విధంగా ప్రశ్నిస్తారని చెప్పేసి దీనిపై అధికార పార్టీ నాయకులు స్పందించాలని చెప్పేసి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా కనీసం పాము కాటుకు తేలు కాటుకు కూడా వైద్య అధికారులు అందుబాటులో లేకపోతే ఏదైనా జరిగి హాస్పిటల్కి వెళ్తే సామాన్యుల పరిస్థితి ఏందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమీడియట్లీగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే నిర్లక్ష్యం చేసి ఈరోజు 8 నెలల బాబు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారో వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.